సూపర్ ఎక్సైటెడ్ బికాస్ మీ సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మేము, ఎప్పుడు వస్తుందని. నా సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నానండి. రిపబ్లిక్ సినిమా అన్నప్పుడు చాలా అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది, బికాజ్ ఎందుకంటే మీ ప్రస్థానం తర్వాత ఒక మార్క్ క్రియేట్ చేసిన సినిమాగా మాకు టీజర్ ట్రైలర్ అంత క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. ఏం చెప్పబోతున్నారు, ఈసారి మేము ఏం చూడబోతున్నాం, మళ్ళీ ఇంకొకసారి జనాల్ని ఆలోచింపచేసేలాంటి సినిమా అని అనిపిస్తోంది. ఆలోచింప చేయడానికి నేను నేను జీనియస్ని కాదండి, నా దగ్గర జనాలకి సొల్యూషన్స్ ఇచ్చే అంత ఎక్స్పర్ట్ ఎవరూ లేరు, మనమే ఎక్స్పర్ట్స్ టు టాక్ అబౌట్ అవర్ ప్రాబ్లమ్స్. సో నాకు ప్రస్థానం కూడా అదేదో చెప్పాలని తీసిన సినిమా కాదు, ఒక ఒక పర్టికులర్ సిచ్యువేషన్ని కండిషన్ని మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసే విధంగా రాసి తీసిన సినిమా. సేమ్ థింగ్ రిపబ్లిక్తో కూడా, ఎప్పుడూ నాకు రిపబ్లిక్ అనే థాటు స్ట్రాంగ్గా ఎప్పుడు వచ్చిందంటే ఆల్మోస్ట్ ప్రస్థానం అయిపోయిన టైం నుంచే స్ట్రాంగ్గా చేజ్ చేస్తూ వచ్చింది ఆ థాట్. ఏంటంటే ఒక బ్యూరోక్రాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక న్యూట్రల్ ప్లేస్లో నుంచుని ఓవరాల్ సోషల్ అంబియన్స్ని మనం అబ్జర్వ్ చేయడం, అండ్ దెన్ మన మన ఫ్యామిలీ లైఫ్ని కానీ మన మన ఓన్ లైఫ్ని కానీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ మన 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 సోషియో పొలిటికల్ ఎకనామిక్ వరల్డ్ని ఆ ప్రపంచాన్ని ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది, అందులో రైట్స్ ఏంటి రాంగ్స్ ఏంటి అనేది కూడా మన కథలో ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఉండేది. ఒక బ్యూరోక్రాట్ అంటే నాకు ఒక కలెక్టర్, చిన్నప్పటి నుంచి కలెక్టర్ అవ్వాలంటున్నాను కాలేకపోయాను, సో కనీసం కలెక్టర్ సినిమా తీస్తే అన్న కలెక్టర్ అయిన ఫీలింగ్ వస్తుందేమో చేశాను. ఐ మీన్ ఒక అదో డ్రీమ్, ఐ మీన్ చాలామంది స్టూడెంట్స్కి లైక్ ఐఏఎస్ చేయాలనేది ఒక కిక్ ఉంటుంది బేసిక్గా. సో అది మనం ఒక్కోసారి అచీవ్ చేసుకునే పొటెన్షియల్ ఉంటుంది, ఉండదు, ఉండిపోవచ్చు, ప్రాబ్లీ నాకు లేదు అది. ఈ సినిమాకి నేను చేసిన రీసెర్చ్ ఇవన్నీ నేను అప్పుడే చేసి ఉంటే కలెక్టర్ అయ్యి ఉండేవాడిని. యా సో బట్ స్టోరీ అనేది మన 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 సోషల్ అంబియన్స్ గురించి. నాకు ఏంటంటే లాస్ట్ 20-30 ఇయర్స్గా ఒకప్పుడు మనం చూసిన మన వాళ్ళు తీసిన గొప్ప సినిమాలు, విశ్వనాథ్ గారు కానీ, బాలచంద్ర గారు కానీ, సంగీతం గారు కానీ, ఆల్ దీస్ గ్రేట్స్, మన ఎస్టర్ జనరేషన్ గ్రేట్స్, వాళ్ళందరూ ఏ కథ చెప్పినా, ఒక ఒక కామెడీ చెప్పినా, లవ్ స్టోరీ చెప్పినా, ఒక ఫ్యామిలీ స్టోరీ చెప్పినా, ఒక ఒక సింగిల్ ఉమెన్ స్టోరీ చెప్పినా, ఏం చెప్పినా ఆ రోజున్న లైఫ్ రిఫ్లెక్ట్ అయ్యేది కథలో, క్యారెక్టర్స్లో కానీ కథలో కానీ. సమ్వేర్ అలాంగ్ మన మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని వీటి నుంచి డిటాచ్ అయిపోయి టూ అన్కనెక్టెడ్ టు అవర్ లైఫ్స్ అన్నట్లు అయిపోయినాయి మన కథలు, మనం చేసే కథలు కానీ మనం తీసేవి కానీ. సో నాకు తెలిసి ఏ కథకైనా అది అది కామెడీ చేసినా ఏం చేసినా అది ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. సో అది దాన్ని ఒకసారి చూసుకుంటూ లైక్ కొంచెం అంటే ఓపెనింగ్ మన టీజర్లోనే ఒక ఓపెనింగ్ లైన్ ఉంటుంది, ఈ జీవిత ఈ కాలంలో మన జీవితాల నుంచి రాజకీయాన్ని వేరు చేయలేమని. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏంటంటే రాజకీయం ఇంకెవరిదో అన్నట్లు ఉంటారు, ఇంకెక్కడదో అన్నట్టు, ఏదో ఒక దూరమైన ఒక దూరమైన ఒక సంబంధించింది కాదు, అది ఒక దూరమైన వాతావరణంగాను ఆ వాతావరణం మనల్ని బాధిస్తున్నట్టో లేకపోతే మనల్ని ఇజ్జిస్తున్నట్టు. బట్ రాజకీయం అనేది మనమే, మనమే ఆ వాతావరణం, మనమే ప్రతి ఒక్కరూ, మన ఆలోచన తీరే మన చుట్టూ ఉన్న రాజకీయం. సో అదే రిపబ్లిక్, రిపబ్లిక్ రిఫ్లెక్ట్ చేసేది ఏంటంటే మనమే, మన చుట్టూ ఉన్న తీరే, మన ఆలోచన తీరే, మన చుట్టూ ఉన్న రాజకీయం. సో ఆ రాజకీయాన్ని మన జీవితాల్ని వేరు చేయలేమనే ఒక నిజాన్ని రూఢిగా ఒక 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 ఫ్యామిలీ డ్రామా ప్రస్థానంకి ఉన్న ఒక ఫ్యామిలీ డ్రామా ఎలా అయితే ఒక బేస్ అయిందో కథ చెప్పడానికి, మనం ఆ కథని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మన బేసిక్ డైలీ ఎమోషన్స్ తోటి డిజైన్ చేసిన స్టోరీ అన్నమాట.